నెక్స్ట్ న్యూస్ స్వాతి భర్త సుధాకర్ రెడ్డి హత్య కేసులో నిందితుడు రాజేష్ ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. రాజేష్ కు మొహం మీద చర్మం మీద స్వల్పంగా కాలిందని, కాలిన చర్మానికి ప్లాస్టిక్ సర్జరీ అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. దీంతో అతన్ని ఇవాళ డిశ్చార్జ్ చేసే అవకాశాలున్నాయి. రాజేష్ ను డిశ్చార్జ్ చేసిన వెంటనే అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు. సుధాకర్ రెడ్డి హత్యతో పాటు ముఖం కాల్చుకోవడం పైన రాజేష్ ను ప్రశ్నించేందుకు పోలీసులు ప్రశ్నలు సిద్ధం చేసుకున్నారు. ఇటు ముఖంపై పెట్రోల్ పోసి అంటించుకోవాలని నిర్ణయించుకున్న రాజేష్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ప్లాస్టిక్ సర్జరీ చేసుకునే స్థాయిలో మాత్రమే మంటలు అంటుకునేలా చూసుకున్నాడు. ముందు జాగ్రత్తగా నోటికి ప్లాస్టర్ అంటించుకున్నాడు. ముఖంపై అక్కడక్కడ క్రీమ్ పూసుకున్నాడు. దీంతో క్రీమ్ ఉన్న చోట మాత్రమే కాలింది, అది స్వల్పంగానే. అంతేకాకుండా ఫోన్లలో ఎక్కువసేపు మాట్లాడితే అనుమానం వస్తుందని, కేవలం వాట్సాప్ ద్వారానే సమాచారం ఇచ్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు. రాజేష్ ను డిశ్చార్జ్ కాగానే అదుపులోకి తీసుకోనున్నారు. కాలిన గాయాల నుంచి రాజేష్ కోలుకున్నాడని, అతడు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. అతన్ని ఇవాళే డిశ్చార్జ్ చేస్తామని అంటున్నారు. పెట్రోల్ వలనే అతడి మొహానికి గాయాలయ్యాయని డాక్టర్లు చెప్పారు. రాజేష్ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్తో మా ప్రతినిధి శర్మ ఫేస్ టు ఫేస్. రాజేష్ ఆరోగ్యానికి సంబంధించి హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ సమీ ఉన్నారు, అలాగే అతన్ని ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి డాక్టర్ జగదీష్ జ్యోతి మనతో ఉన్నారు. ఎలా ఉంది అతని ఆరోగ్యం? ప్రస్తుతానికి అతని కండిషన్ స్టేబుల్గా ఉంది. అతని బీపీ, పల్స్, హార్ట్ రేటు, టెంపరేచరు ఎవ్రీథింగ్ నార్మల్గానే ఉన్నాయి. అతను వచ్చినప్పటికీ ఇప్పటికీ డిశ్చార్జ్ చేయవచ్చు అతన్ని. అంటే ఏ కండిషన్లో అతను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు? అతను వచ్చినప్పుడు అరౌండ్ 30% బర్న్స్ ఇంజరీస్తో వచ్చాడు. అవి ఇప్పుడంతా హీల్ అయ్యాయి, కాబట్టి నౌ హీఈస్ స్టేబుల్ టు డిశ్చార్జ్. ఎంత బిల్ పే చేశారా పూర్తిగా? బిల్ అనేది వాళ్ళు ఇంతవరకు పే చేశారు, కొంతవరకు ఇంకా కొంత బ్యాలెన్స్ ఉంది. మరి ఎట్లా ఇప్పుడు అతను సస్పెన్స్ ఉంది, అతడు సుధాకర్ రెడ్డి అని అడ్మిట్ అయ్యాడు, కానీ కట్ చేస్తే అతను రాజేష్. ఇప్పుడు మరి ఎవరు బిల్ పే చేయాలి? మీరు ఎవరికి అతన్ని అప్పగిస్తారు? అది యాక్చువల్గా మెడికో లీగల్ కేసు చేయబడింది, కాబట్టి అది ఖచ్చితంగా పోలీసులకు అప్పచెప్పాలి. అట్ ద సేమ్ టైం మనము వాళ్ళ పేరెంట్స్కి కూడా ఇన్ఫామ్ చేయాలి, వాళ్ళ బంధువులకు ఇన్ఫామ్ చేయాలి. అదే ఈరోజు ఇనిషియేట్ చేశాము. సో ఈరోజు మేము అనుకుంటున్నది ఏంటంటే, వాళ్ళ పేషెంట్ యొక్క బంధువులు వస్తారని ఆశిస్తున్నాము, వాళ్ళతో సంప్రదిస్తాము. పోలీసులు మీకు ఏమైనా నోటీస్ ఇచ్చారా మాకు ఇతన్ని అప్పగించాలని? పోలీసులు యాజ్ పర్ అంటే మెడికో లీగల్ కేసు అయిన తర్వాత అది మా రెస్పాన్సిబిలిటీ, మేము వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి అండ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. వాళ్ళు యాక్చువల్గా నోటీస్ ఇచ్చినా ఇవ్వకపోయినా అట్ ఈస్ మా రెస్పాన్సిబిలిటీ. పోలీసులకే ఇంటిమేట్ చేయాలి, డిశ్చార్జ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి. సో సార్ మీరే పర్యవేక్షణలోనే ట్రీట్మెంట్ జరుగుతోంది కదా, అసలు అతని ముఖం పైన ఏం పడింది? పెట్రోలా లేకుంటే కెమికలా? ఐ ఫీల్ పెట్రోల్, ఇట్ ఇస్ బేసికల్లీ పెట్రోల్. మరి ఒకేసారి అట్లా పడినప్పుడు మొత్తం బాడీ అంతా కూడా మంటలు రావాలి కదా, ఎందుకు ఆ పార్ట్? ఇట్ డజన్ నార్మల్లీ ఇట్ డజంట్ హ్యాపన్. సో వేర్ ఆల్ పెట్రోల్? పెట్రోల్ వాజ్ లైక్ యునో పోర్డ్ ఆన్ ద ఫేస్. ఇట్ ఇస్ స్ప్రింకిల్డ్, నాట్ పోర్డ్, స్ప్రింకిల్డ్, స్ప్రేడ్ ఓవర్ ద ఫేస్, నెక్, చెస్ట్ అండ్ సమ్ ఇయర్స్ ఇన్ ద బ్యాక్ అండ్ స్మాల్ ఐలాండ్స్ ఆన్ ద హ్యాండ్ అండ్ ద ఫీట్. అండ్ దట్ వాజ్ నాట్ డీప్ బర్న్స్, ఓకే? ఇట్ వాజ్ సెకండ్ డిగ్రీ సూపర్ఫిషియల్ బర్న్స్. దట్ హ్యాస్ హీల్డ్. కానీ మీరు చూసి ఉంటారు అతన్ని కూడా, అతడే పోసుకున్నట్టుగా ఉందా వేరే వ్యక్తులు పోసినట్టుగా? దట్ ఈస్ డిఫికల్ట్ టు సే. దట్ ఈస్ వెరీ అన్లైక్లీ దట్ హీ హాస్ పోర్డ్. ఇఫ్ హీ పోర్స్ ఆన్ హిస్ ఓన్, ఇట్ విల్ బి డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్న్ ఇంజరీ. ఇట్ లైక్ యూ నో హీల్ బి పోరింగ్ ఓవర్ ద హెడ్ అండ్ లైక్ దట్ సంబడి హాస్ స్ప్రేడ్ ఇట్ లైక్ దట్ ఇస్ లైక్ దట్ ఓకే. అంటే ఇప్పుడు డిశ్చార్జ్కి అయితే అతను ఫిట్? హీస్ ఫిట్ ఫర్ డిశ్చార్జ్. ఈజ్ హ్యాపీలీ ఈటింగ్, హీస్ వైటల్స్ ఆర్ స్టేబుల్, నో ఫ్రెష్ ప్రాబ్లమ్, నో ఫీవర్, నథింగ్. హీస్ హ్యాపీ. తెలిసిందా అతనికి నేను రాజేష్ అని తెలిసిపోయిందా? ఐ డోంట్ నో అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద పేషెంట్ కేర్. ఐఎమ్ హ్యాపీ. హీస్ డూయింగ్ వెల్. హీస్ ఫిట్ టు లీవ్ ద హాస్పిటల్. మాట్లాడుతున్నాడా ఏమైనా? హీస్ హ్యాపీలీ టాకింగ్, డిస్కసింగ్ ఎవ్రీథింగ్. హీస్ ఫిట్ ఫర్ డిశ్చార్జ్. ఒకసారి చెప్పండి, మీరు కూడా చూసి ఉంటారు అసలు అతను మాట్లాడుతున్న పరిస్థితిని చూస్తే ఏమనిపిస్తోంది? అతను ఇప్పుడు మామూలుగా మాట్లాడుతున్నాడు, నడుస్తున్నాడు, మామూలుగా తింటున్నాడు. సో అతను మామూలు వ్యక్తే ఇప్పుడు. సో అతన్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్ళచ్చు.
రాజేష్ అని తెలిసిన తర్వాత తాను రాజేష్ అని బయట తెలిసిపోయిన సందర్భంలో సూసైడ్ అటెంప్ట్ చేస్తే మీ వాళ్ళు అతన్ని రక్షించారు, అతన్ని ఆ రూమ్లోకి తీసుకెళ్లారు అనే ఒక అంశం వచ్చింది, నిజమేనా అది? యాక్చువల్గా అతన్ని ఐసోలేషన్ రూమ్లో ప్రత్యేక గదిలో పెట్టాము పోలీస్ విత్ పోలీస్ ప్రొటెక్షన్, ఎందుకంటే ఇది మెడికల్ లీగల్ కేసు కాబట్టి మేము తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్నీ తీసుకున్నాము. కానీ పోలీసులు ఏం చెప్తున్నారంటే పూర్తిగా మానిపోయిన తర్వాతనే మేము అదుపులోకి తీసుకుంటాం, ఇంకా అతను ఫిట్గా లేడు, జ్యుడిషియరీ ముందు హాజరుపరచాలంటే ఫిట్గా ఉండాలి ఒక అక్యూజ్డ్, కానీ అతను ఫిట్గా లేడు అని చెప్తున్నారు. మెడికల్గా మేము సర్టిఫై చేస్తాము వెదర్ హీస్ ఫిట్ ఆర్ నాట్ అనేది పోలీసులు కాదు సర్టిఫై చేసేది. మొదలు ఆమె భార్యగా చెప్పుకున్న స్వాతి ఏమని ఏమి అటాక్ జరిగిందని మీకు వచ్చి ద హిస్టరీ వాజ్ సమ్ ఫోర్ పీపుల్ అన్నోన్ పీపుల్ అటాక్డ్ హిమ్ పోర్డ్ పెట్రోల్ దట్ దీస్ వగేరా దట్ వాజ్ ద హిస్టరీ గివన్ టు అస్ దట్స్ ఇట్ దేర్ ఆఫ్టర్ వీ డోంట్ నో ద డీటెయిల్స్ హూ హ్యాస్ డన్ వాట్ ఎగ్జాక్ట్లీ నో ఇట్ వాస్ అండ్ హిస్టరీ ఈజ్ టోటలీ డిఫరెంట్ నౌ. The version of the story is totally different now. Okay. విన్నారు కదా డాక్టర్లు చెప్పినటువంటి వర్షన్, రాజేష్ ఫిట్గా ఉన్నాడు, అతను డిశ్చార్జ్కు అర్హుడు, కానీ పోలీసులు మాత్రం ఇంకా ఫిట్గా లేడు, మేము అదుపులోకి తీసుకోవడానికి కొంత సమయం పడుతుంది అని చెప్తున్నారు. మరి డాక్టర్లు మాత్రం డిశ్చార్జ్కి అతడు ఫిట్గా ఉన్నాడు అనేటువంటి విషయం చెప్తున్నారు. మరి ఇవాళ సాయంత్రానికి మరి పోలీసులు అదుపులోకి తీసుకుంటారా? మరి బిల్లు అయితే ఇప్పటివరకు పూర్తి స్థాయిలో పే చేయలేదు, మరి ఎవరు రాజేష్ తరపు వాళ్ళు ఏమైనా బిల్ పే చేస్తారా చూడాల్సినటువంటి అంశం మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ మనోహర్తో అరవింద్ శర్మ, ఎన్టీవీ